వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. అమరావతిపై సిబిఐ విచారణ అంటే ఆయనకు భయం ఎందుకు? ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, అప్పటినుంచి ఆయన ఎక్కడున్నారు, ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు అర్థమవుతూనే ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై చంద్రబాబు సిబిఐ విచారణను ఎందుకు కోరడం లేదని, అదంటే ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు. అక్కడ తన బినామీ భూముల వ్యవహారం లేకపోతే తండ్రి కొడుకులు సిబిఐ విచారణను కోరవచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు ఇంటిని ముంచేయాలనుకుంటున్నారని వికృత రాతలు రాస్తున్న చంద్రబాబు తోక పత్రికకు శ్రీకాంత్ ఘాటుగా బదులిచ్చారు. బాబు ఇంటి కోసం నీరంతా వదిలేసి ప్రకాశం బ్యారేజ్ ఖాళీగా ఉంచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసి రిజర్వాయర్లన్నీ నిండుగా ఉంటే కడుపు మంటతో ఏడ్చే చంద్రబాబు లోకేష్ ని ఏమనాలి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 14 లక్షల ఎకరాల పంట నష్టపోయినా ఒక రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్ వచ్చాక ఆ బకాయిలన్నింటినీ రైతులకు చెల్లించారని గడికోట గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణానదిలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, వైఎస్ఆర్సీపీ నేతలంతా ప్రజల్లో ఉండి వారికి అండగా నిలబడ్డారని, కానీ చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని బురద జల్లుతున్నారని మండిపడ్డారు.